फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेयर अदे विधि मैं चैनल ने सब्सक्राइब चेयर दिन पक्न उ बेल आइकन पर टैप से आल पैन टैप आल नोटिफिकेशन अदे विधि कमेंट सेक्शन में दिस वीडियो इज आसम टाइप फ्रेंड्स सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीर चूसार केजी एंड टेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स वीडियो यूट्यूब ट्रेंड अवुतुन्ना माइंड ब्लोइंग सांग अदी सांग पेरु वच्चेसी చిటికేస్తే పోయే ప్రాణానికి చిక్కులు ఎందుకు పెట్టావనే సాంగ్ పైన మనం లిరికల్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తాను. లైక్ దిస్, ఒకసారి మీరు ప్రివ్యూ అనేది చూడండి, దర్ ఆఫ్టర్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే ప్రివ్యూ అయితే చూశారు కదా, ఇలా స్టైలిష్ ఫాంట్స్ తో మనం ఏ విధంగా పైగా తెలుగులో ఎడిట్ చేసుకోవచ్చనేది చూపిస్తాను ఫ్రెండ్స్. లిరిక్స్ మాత్రం భలే అదురుస్తున్నాయి అన్నమాట. చాలా ఈజీగా మన యొక్క కైన్ మాస్టర్ అప్లికేషన్తో మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్ మెటీరియల్స్ అయితే లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నేను కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. పైన క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు 16:9 రేషియో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దర్ ఆఫ్టర్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయండి. ముందుగా మీకు ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ కాదు, మీరు ఓన్లీ ఫర్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దర్ ఆఫ్టర్ చూసుకోవచ్చు మీకు ఎంతవరకు మనకు స్టేటస్ వీడియో మోర్ దెన్ 30 సెకండ్స్ వరకు మీరు వీడియో ప్రివ్యూ అయితే చూశారు కదా, మీరు ఫుల్ వీడియోని చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి మీరు ఫుల్ వీడియో చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ ఇమేజ్ పైన అంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన మీరు మీకు సంబంధించిన ముందుగా సాంగ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్, ఆ సాంగ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను సింపుల్గా ఆ సాంగ్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ సాంగ్ ఎక్కడ నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మీరు ఈ విధంగా రైట్ టు ట్రిమ్ అనేది చేసుకోండి. లైక్ దిస్ నేను చేస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను రైట్ టు ట్రిమ్ చేసుకోవడం జరిగింది. ఈ సాంగ్ని నేను స్టార్టింగ్ స్టేజ్ తీసుకురావడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను వాల్యూమ్ని కంప్లీట్గా మ్యూట్ అనేది చేస్తాను, ఎందుకంటే మనకు స్ట్రైక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మీకు సంబంధించిన ఆ టెక్స్ట్ ని యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్ నేను టెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. ఆ టెక్స్ట్ మనకు స్టార్టింగ్ లో ఎక్కడ నుంచి అయితే సాంగ్ స్టార్ట్ అవుతుందో ఆ లిరిక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి లైక్ దిస్ యమలడ రాజన్న ఉంది చూడండి, దీన్ని నేను కాపీ అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను జస్ట్ పేస్ట్ అనేది చేస్తాను చూడండి. పే చేసిన తర్వాత నేను ఓకే పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నార్మల్ ఫాంట్స్తో ఈ విధంగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం ఫాంట్స్ ని చేంజ్ అనేది చేయాలి కాబట్టి సింపుల్గా మీరు ఫాంట్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు తెలుగు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీ దగ్గర ఫాంట్స్ లేనట్టయితే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి తెలుగు ఫాంట్స్ మీరు ఇక్కడ తెలుగు పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు చాలా రకాల ఫాంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, మీరు వాటిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ నేను ఈ ఫాంట్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఫాంట్ చాలా అదురుస్తుంది అనమాట. ఒకసారి చూడండి, వావ్ సూపర్ కదా. ఈ సాంగ్ మనకు ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మీరు స్టార్టింగ్ పొజిషన్కి ఈ విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో మీకు ముందు చూపిస్తాను. దర్ ఆఫ్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫాంట్కి మీరు ఒక ఎఫెక్ట్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ మీ యొక్క ఫాంట్ పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు కీ ఐకాన్ కనిపిస్తుంటుంది, దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. మధ్యలో మీరు నార్మల్గా ఇది స్టార్టింగ్లో ఇలా ఉన్నట్టు మీరు చేయండి. తర్వాత మీరు కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం జూమ్ అనేది చేసుకోండి. మళ్ళీ లాస్ట్కి వెళ్ళిన తర్వాత మీకు జూమ్ ఇన్ అయ్యి జూమ్ అవుట్ అయ్యేటట్టుగా మీరు ఈ విధంగా సెట్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత మీరు వన్స్ డన్ ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఒక ఎఫెక్ట్ని దీంట్లో యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ ఎఫెక్ట్ పేరు వచ్చేసి స్పైరల్ బ్లర్ అనమాట. ఇది ఎక్కడ దొరుకుతుందంటే మీకు ఎఫెక్ట్ ఆప్షన్లో మీకు ఈ మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు డైరెక్ట్గా దీని పేరు వచ్చేసి స్పైరల్ బ్లర్ అనమాట. నేను ఒకసారి ఈ ఎఫెక్ట్ని యాడ్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తం స్క్రీన్ మొత్తాన్ని ఈ విధంగా మీరు సెట్ అనేది చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో సమ్ సెట్టింగ్స్ అనేది మనం చేయవలసి ఉంటుంది అనమాట. సింపుల్గా మీరు ఈ స్పైరల్ బ్లర్ ఎఫెక్ట్ పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు రెడియస్ని కంప్లీట్గా మీరు 1 అనేది చేసుకోండి. లైక్ దిస్ నేను 1 చేయడం జరిగింది. దీంతో పాటుగా మీకు ఇక్కడ క్వాలిటీ ఉంటుంది అనమాట. లైక్ దిస్ ఈ క్వాలిటీని మీరు ఏం చేస్తారంటే 10 వరకు ఇంక్రీజ్ అనేది చేసుకోండి. దీంతో పాటుగా మీకు జూమ్ అవుట్ ఆప్షన్ చూడండి, దీన్ని మీరు 0 వరకు మార్చేయండి. లైక్ దిస్ ఇలా. తర్వాత మీరు దీంట్లో ఏమి చేయొద్దు, ఇన్వర్స్ని మీరు ఓన్లీ ఫర్ 1
మాత్రమే పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. పెంచుకుంటే పెంచుకోండి, లేదనుకుంటే వదిలేయండి. తర్వాత మీకు ఇక్కడ సెంటర్ వై ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. మీరు టోటల్ గా దీని లాస్ట్ వరకు అప్ టు మీరు 70 వరకు ఇంక్రీజ్ అనేది చేసుకోండి. లైక్ దిస్ 70-71 వరకు మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోండి. తర్వాత మీరు వదిలేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి కూడా మీరు ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఇప్పుడు టెక్స్ట్ కి ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా దీనికి కూడా మీరు ఇక్కడ కీ ఆప్షన్ ని యూజ్ చేసి సింపుల్ గా మీరు కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటా ఈ విధంగా కీ ఆప్షన్ ని యూజ్ చేసి మీరు కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటా ఇప్పుడు ఇలా మీరు రొటేట్ అనేది చేయండి. తర్వాత కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. తర్వాత ఈ విధంగా మీరు ఎంటర్నెట్ చేయండి. కొంచెం మూవ్ చేసుకోండి, ఈ విధంగా ఎంటర్నెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మూవ్ చేసుకోండి, మళ్ళీ ఇలా మీరు చేసుకోండి. తర్వాత మళ్ళీ లాస్ట్కు రండి. ఇప్పుడు మధ్యలోకి తీసుకురండి. ఒకసారి చూడండి, ఇలా తీసుకొచ్చి మీరు డన్ బటన్ క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం రెండిట్లో మనం కీ అయితే సెట్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు అనుకోవచ్చు ఫాంట్స్ ఎక్కడ వెళ్ళాయి బ్రదర్ అని. ఫాంట్స్ ఎక్కడికైతే పోవు, కొంచెం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక హ్యాండ్ రైటింగ్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా. సింపుల్గా లేయర్ ఆప్షన్ మనం క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు హ్యాండ్ రైటింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈ బ్రష్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మీకు రౌండ్ కలర్లో ఒక వైట్ కార్నర్ కనిపిస్తుంది చూడండి. ఇందులో మీరు సెకండ్ వన్ ఆప్షన్ని చూస్ అనేది చేసుకోండి. తర్వాత ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ యొక్క స్క్రీన్ పైన బ్రష్తో ఈ విధంగా డ్రాగ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు రకరకాల కలర్తో చేయవలసి ఉంటుందన్నమాట. ఒకే కలర్తో కాకుండా లైక్ దిస్ నేను ఈ కలర్ తీసుకోవడం జరిగింది. నేను డన్ ఆప్షన్ క్లిక్ చేయడం జరిగింది. మళ్ళీ నేను ఇలా డ్రా అనేది చేస్తున్నాను చూడండి. ఇలా మీకు నచ్చిన కలర్స్తో మీరు రకరకాలుగా డ్రా అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ నేను ఇప్పుడు ఈ కలర్ తీసుకోవడం జరిగింది. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి, చాలా చాలా అంటే చాలా ఈజీగా నేను చేస్తున్నాను. తర్వాత మళ్ళీ నేను వేరే కలర్ అయితే తీసుకుంటాను, రెడ్ కలర్. దీంతో పాటు లేకపోతే గ్రీన్ కలర్ తీసుకుందాం. తర్వాత ఈ విధంగా ఎక్కడ మీరు తగ్గకుండా మొత్తానికి మీరు మొత్తం సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి వేరే కలర్ తీసుకుంటాను. ఈ విధంగా నేను ఓవరాల్గా అయితే డ్రా చేసుకుంటాను చూడండి. ఈ విధంగా మీరు ఎక్కడ తగ్గకుండా మొత్తానికి మొత్తంగా మీకు నచ్చిన కలర్ పైన ట్యాప్ చేసి మీరు ఓవరాల్గా సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు మొత్తం స్క్రీన్ మొత్తాన్ని ఈ విధంగా ఓవరాల్గా డ్రా అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు డ్రా చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ తగ్గకుండా మీరు ఈ విధంగా సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. హ్యాండ్ రైటింగ్ని కూడా మీరు ఎక్కడ తగ్గకుండా మీరు ఫిట్టెడ్గా చేసుకోండి. ఈ విధంగా మనకు సాంగ్ అయితే ఇంతవరకు ప్లే అవుతుంది. నేను సాంగ్ని ప్లే చేయకుండానే మీకు చూపిస్తున్నాను పాటని కట్ చేసి, ఎందుకంటే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న లాజిక్ని యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. మనం ఓవరాల్గా మనం అప్లై అయితే చేసుకోవడం జరిగింది కదా. ఇక్కడ మనము ఏదైతే లిరిక్స్ తీసుకున్నామో ఆ లిరిక్స్ మనకు బ్యాక్ సైడ్ అయితే ఉంటాయన్నమాట. ముందు మీరు దీన్ని ఏం చేస్తారంటే మీ యొక్క స్పైరల్ బ్లర్ ఆప్షన్ ఉంది చూడండి. దీన్ని కాకుండా మీ యొక్క హ్యాండ్ రైటింగ్ని ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ అనేది చేసి ఇక్కడ మీరు మల్టీప్లై చేసుకోండి. మల్టీప్లై చేసుకోగానే ఆటోమేటిక్గా మనకు టోటల్గా ఓవరాల్గా అప్లై అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫాంట్స్ ఉంటాయి చూడండి, దీన్ని డూప్లికేట్ అనేది చేసుకోండి. ఈ విధంగా డూప్లికేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క హ్యాండ్ రైటింగ్ని కూడా సింపుల్గా మీరు డూప్లికేట్ అనేది చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మన యొక్క సాంగ్లో ఆటోమేటిక్గా అది అప్లై కావడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు, వావ్ అసలు అమేజింగ్ కదా. ఒకసారి మీకు ప్లే అనేది చేసి చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి, నేను ప్లే అనేది చేయడం జరిగింది. ఒకసారి మీకు రేంజ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఎంత అద్భుతమైన ఫాంట్స్ మనకు బయటికి రావడం జరుగుతుందంటే ఒకసారి ఎవరైనా చూశారంటే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే. మీరు ఒకేసారి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో మీకు నచ్చిన ఫోటో మీదే పెట్టుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట రిజల్ట్. లైక్ దిస్ నేను ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. తర్వాత మీరు క్రాప్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. దీన్ని మాస్క్ ఎనేబుల్ చేసి మీరు రౌండ్ కార్నర్లో మీకు సంబంధించిన ఫోటోని మీరు సెట్ అనేది చేసుకోండి. లైక్ దిస్ ఇలా ఇలా సెట్ చేసుకొని మీరు స్టార్టింగ్ స్టేజ్లో మీరు అప్లై అనేది చేసుకోండి దీన్ని. తర్వాత దీని యొక్క యానిమేషన్ వచ్చేసి మీరు ఏదో ఒక యానిమేషన్ ఇచ్చేయండి. లైక్ దిస్ ఏదో ఒకటి. తర్వాత మీరు చూసుకోవచ్చు నేను స్టార్టింగ్ నుంచి ప్లే అనేది చేస్తున్నాను చూడండి. తర్వాత మనకు లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. ఒక్కసారి చూడండి, చాలా అంటే చాలా కలర్ఫుల్ లిరిక్స్ అన్నమాట. ఒకసారి చూడండి, మళ్ళీ మీరు మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ లిరిక్స్ని. ఆటోమేటిక్గా మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీరు డూప్లికేట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. లైక్ దిస్ నేను ఒకసారి మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ డూప్లికేట్ పైన క్లిక్ అనేది చేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు డ్రాగ్ అనేది చేసుకోండి ముంగటికి. దీంతో పాటుగా మీరు ప్రతి ఆప్షన్ని మీరు డూప్లికేట్ అనేది చేసుకోండి. లైక్ దిస్ నేను దీన్ని కూడా డూప్లికేట్ చేసుకోవడం జరిగింది, మళ్ళీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ హ్యాండ్ రైటింగ్ని కూడా నేను డూప్లికేట్ చేయడం జరిగింది, మళ్ళీ తీసుకుంటాను చూడండి దీన్ని కూడా. ఈ విధంగా మీరు డూప్లికేట్ చేసి ప్రతి ఒక్క దాన్ని మీరు
విధంగా సెటన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఫాంట్స్ అనేది తీసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ మనకి ఏమొస్తుంది అనేది మీరు ఈ విధంగా తీసుకోండి. నేను తీసుకుంటాను చూడండి, నేను నోట్స్లో ఇది రాసిపెట్టుకోవడం జరిగింది మీకు చూపించడానికి. తర్వాత దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు ఫాంట్స్ అయితే ఉంటాయి కదా, దీంట్లో క్లిక్ చేసి సింపుల్గా ఇప్పుడు సెకండ్ వన్ పార్ట్ని మీరు అప్లై అనేది చేసుకోండి. లైక్ దిస్ నేను పేస్ట్ చేయడం జరిగింది. సేమ్ టు సేమ్ ఆల్రెడీ అప్లై చేసి ఉంది కాబట్టి మనకు నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకు అప్లై అయితే కావడం జరుగుతుంది. సేమ్ టు సేమ్ మనం ఇంతకుముందు చేసినట్టు మీరు ఒక ఫాంట్స్ని మీరు డూప్లికేట్ చేసుకోండి ఒకదాన్ని. తర్వాత మీరు హ్యాండ్ రైటింగ్ని కూడా మీరు డూప్లికేట్ అనేది చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా డూప్లికేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క హ్యాండ్ రైటింగ్ పైన క్లిక్ చేసి మీరు బ్రింగ్ టు ఫ్రంట్ పైన క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా చూడండి మనకు సెకండ్ వన్ పార్ట్లో కూడా మనకు అప్లై కావడం జరిగిందన్నమాట. ఒకసారి సాంగ్ని చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అద్భుతంగా మనకు ఈ ఎడిటింగ్ కావడం జరిగిందో ఒకసారి చూడండి. వావ్, సెకండ్ వన్ కూడా అప్లై కావడం జరిగింది చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏమాత్రం మిస్టేక్ లేకుండా మీరు చాలా ఈజీగా ఒకే ఒక క్లిక్తో మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ముందు మీరు సాంగ్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను సాంగ్ యొక్క లింక్తో పాటుగా ప్రతి ఒక్క లిరిక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఈ విధంగా మీరు మీకు సంబంధించిన వీడియోస్ని మీరు హై క్వాలిటీలో ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని యూజ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.